ఓ పెద్ద అడవిలోకి తీసుకొచ్చారు. ఒక పురుగు లేరు, ఒక నాలుగైదు ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ నార్మల్ గా ఏ ప్రొడక్ట్ కైనా ఎఫ్ఎస్ఎస్ఐ అని ముద్రలు లేకపోతే ఇలాంటి కొన్ని స్టాంపులు ఉంటాయి కదా, అన్ని అన్ని ఉంటాయి సార్. మరి మీ ట్రైబ్ వాళ్ళు ఎలాంటి పండుగలు చేసుకుంటారు, ఎన్ని పండుగలు ఉంటాయి మీకు సంవత్సరానికి? మా సొంతంగా ఫెస్టివల్ వచ్చాలంటే అది ఒక ఇయర్కి ఒకసారి వస్తుంది. యాక్చువల్గా మీరు ఎక్కువ చదువుకోలే కదా, ఇదంతా ఎవరు మీకు నేర్పించారు ఇట్లా సోషల్ మీడియాలో ఆన్లైన్ ఇవన్నీ చేయాలని? ట్రైబల్ అంటే ఇట్లా ఆ వేషధారణ ఉంటుంది అట్లే ఉంటుందని చెప్పి అనుకున్నాం మేము. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆన్లైన్ అని పేక్ వస్తుంది. ఓకే, ఒరిజినల్ ఉండంటే మా దగ్గర దొరుకు గ్యారంటీ. 15 రోజుల్లో మీకు మా ఆయిల్లో రిజల్ట్ దొరకలేకపోతే షైనింగ్ గా బట్టతలు అవుతుంది వాడికి. ఇది ఎవరైనా లీక్ అయితే మాత్రం ఊరి నుంచి బయటపడతారు. 50 ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళే దీనికి రిజల్ట్ పొందగలుగుతారు. 50 అబౌ ఉంటుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిలో వ్లాగ్. సో ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న హక్కి పక్కి పక్షిరాజపురం చేసినాం ఆల్రెడీ. ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యి బాగా మంది తెలిసిపోయిన విషయము ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దానిలో ఫేక్ ప్రొడక్ట్ కూడా బాగా అయిపోయినాయి. అసలు ఎట్లా తయారు చేస్తారు వీళ్ళు, వీళ్ళ కల్చర్ ఏంది, సో వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు, వీళ్ళ లివింగ్ స్టైల్ ఏంది, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వీళ్ళు నిజమా ఫేకా అనే విషయాన్ని కూడా మీకు చెప్తూ తెలుసుకుందాం. వెనక కనబడుతున్న తోట వచ్చేసి తంబాకు తోట. ఇమాల్, మధు, మిరేజ్, బీడి, సిగరెట్, బీడి. ఇప్పుడు ఈ ఆకును తెంపేసి అమ్ముతారు కదా. చలో వెళ్ళిపోదాం మనం హక్కి పక్కి విలేజ్. ఇది ఎక్కించుకోవడానికి వ్యాన్ పట్టుకొని వచ్చిర్రు. ఆ వ్యాన్ మనం వ్యాన్ కిడ్నాప్ వ్యాన్ అని చెప్పి ఉరికి పోయేది. ఆప్కా నామ్ క్యా హై? ఆకాష్, బడా ఫ్యాన్ హై హమ్ ఉమెన్ కా. పుష్ప, పుష్ప, పుష్ప దేఖా ఆప్? హా దేఖా. హా అభి పుష్ప 2 కు వెయిట్ కర్ రహే హో. పుష్ప, 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 పుష్ప. ఇంతకుముందు నువ్వు తంబాకు తోట చూసినాం కదా, సో ఆ తంబాకును ఇట్లా తెంపుకొని వచ్చి ట్రాక్టర్లా దీన్ని మొత్తము ప్రాసెస్ చేస్తున్నారు. కానీ స్మెల్ వస్తలేదు, తంబాకు స్మెల్ వస్తలేదు. సో ఇట్లా ఆ ఆకుల్ని తీసుకొచ్చి కట్టెకి కట్టేసి దీన్ని ఎండబెడతారు ఇట్లా. ఇప్పుడు వస్తుంది తంబాకు స్మెల్. ఇది మొత్తం ఎండిపోయిన తర్వాత వస్తుంది స్మెల్. ఇది ఎన్ని రోజులు ఎండుతుంది అన్న మొత్తం? ఇది బేసోదు ఎన్ని దిన అవుతుంది అంట? బేసోదు 4 రోజులు లోపట. కమ్ కమ్. సో ఇదొకటి సిస్టమ్ ఏర్పాటు చేశారు, ఒక పొయ్యి లెక్క. ఇది పైపు కదా, అక్కడ మంట పెట్టితే ఆ మంట హీట్కి ఇవన్నీ ఎండి 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 తంబాకు లెక్క తయారవుతున్నాయి. సో ఇక్కడ ఒక 4 రోజులు దీని ఇట్లా ప్రాసెస్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎండబెడుతున్నారు. ఇదంతా తంబాకు ఇక్కడ రెడీ అయింది. ఇగో ఇది మనం చూసి అసలు తంబాకు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తము ఒక అడవిలోకి తీసుకోవచ్చిన ఫీలే ఉన్నది. అన్ని అడవి ఇక్కడ టచ్ మీనాట్ చెట్లు ఏడవడదాన్నే పెరుగుతున్నాయి ఇట్లా. ఆకాష్ భాయ్, రోజు ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి మీకు రోజుకి? 1000. ఓ మంచినే వస్తున్నాయి. అంటే మీ ఓవరాల్ ఆదివాసీ మెంబర్లు ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇక్కడ? 2000 by 3000 పీపుల్స్. మీకు అంటే ఇంత మంది యూట్యూబర్లు వచ్చి ఇక్కడ వర్క్ చేసుకోతున్నారు కదా వీడియోస్, మీకు యూజ్ అవుతుందా? మీకు యూజ్ అవుతుంది సార్. ఇది ఫేక్ వీడియో అన్ని చూసి 499 399 అన్ని బై చేస్తున్నారు కదా. అవునవును, అందుకోసమే మేము మన పెద్ద పెద్ద యూట్యూబర్ ఇక్కడ వచ్చేసి మా దగ్గర వీడియో తీసి వెళ్తున్నారు. యాక్చువల్గా మీరు ఎక్కువ చదువుకోలే కదా, ఇదంతా ఎవరు మీకు నేర్పించారు ఇట్లా సోషల్ మీడియాలో ఆన్లైన్ ఇవన్నీ చేయాలని? ఫస్ట్ టైం మేము అన్ని వాచ్ చేసి కేరళ సైడ్ లో ఒక్కొక్క ఇంటికి హెయిర్ ఆయిల్ ఇంటికి వెళ్ళి అయ్యా మా హెయిర్ ఆయిల్ ఉంది తీసుకోండి అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఓకే, మళ్ళీ ఇలాగా చేస్తే చేస్తే కరోనా వచ్చింది. మా బిజినెస్ మంచిగా గ్రో చేయాలి అని ఒక ప్లాన్ లో ఆన్లైన్ లో ఒక యూట్యూబ్ చూసి స్టార్ట్ చేశాను. ఎక్కువ మట్టిల్లు ఎక్కువ ఉన్నాయి, మట్టిల్లు, ఎలిఫెంట్ అడవి నుంచి ఊరికి వస్తే ఫారెస్ట్ వాళ్ళు ఇక్కడి నుంచి ఊడుస్తున్నారు చెప్తారు చెప్తారు. ఇది మొత్తం బేరిగిల్స్ లెక్కనే ఉన్నది మొత్తం. ఓ పెద్ద అడవిలోకి తీసుకొచ్చారు, ఒక పురుగు లేరు, ఒక నాలుగైదు ఇండ్లే ఉన్నాయి. ఇక్కడ భయం భయం కొద్దిగా వస్తున్నాం కానీ ఓకే, భయం ఏం లేదు, మనోళ్ళే మంచోళ్ళే. ఆకాష్,
ఇది చిన్న విలేజ్ మీద ఎట్లా? అవును, ఇది మా విలేజ్. ఇక్కడి నుంచి మాకు వనమిలకు అన్ని తీసుకొని అక్కడ వెళ్ళి ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఇది బట్టతలో ఉంది కదా, వాడికి చిన్న చిన్న బేబీ హెయిర్స్ ఉంది, కొంచెం మందికి స్కిన్ క్లోజ్ అవుతుంది. ఇది పెడితే ఆ స్కిన్ ఓపెన్ చేసి కొత్త జుట్టు రావడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. ఎడిగోతను బ్రహ్మి తీసుకుందాం. ఇది ఇది బ్రహ్మ్యా? అవును. ఇది ఉట్టిదే మా దగ్గర చెత్త చెత్త. అంటే మీరు గూగుల్ కూడా సెర్చ్ చేయవచ్చు. ఇది దేనికి యూజ్ అవుతుంది? ఇది డాండ్రఫ్కి అవుతుంది. ఆకాష్, ఇవన్నీ మన ఇక్కడ నుంచి తీసుకొస్తున్నావు కదా? అవును. దీంట్లో కెమికల్ ఉండవు మొత్తానికి? ఏం కెమికల్ లేదు సార్, ఇది అన్ని జీరో కెమికల్. ఓకే. అన్ని అడవి నుంచి గిడమ్మలకి తీసివచ్చి మేము ప్రిపేర్ చేస్తాము. ఆదివాసీ హెయిర్ ఆయిల్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? సార్ ఇది మా తాత ముత్తాత కాలం నుంచి వచ్చింది ఇది. ఓకే. ఇది 1958 అక్కడి నుంచి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి ఇక్కడి నుంచి వస్తున్నారు. ట్రైబల్ అంటే అవును, ఇట్లా ఆ వేషధారణ ఉంటుంది అట్లే ఉంటుంది అని చెప్పి అనుకున్నాం మేము. అవును. నార్మల్గా మీరు మాలెక్కనే డ్రెస్సింగ్ స్టైలు అంతా మాలెక్కనే నార్మల్ అయిపోయారు, ఎప్పుడు ఇట్లా చేంజ్ వచ్చింది మీ ట్రైబల్ నుంచి ఇటు? మరి నాన్న వాళ్ళు అంటే హంటింగ్ చేసి తిన్నారు, హంటింగ్ స్టాప్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. గవర్నమెంట్ వాళ్ళు అడివించి మాకి ఊరికి తీసుకొచ్చారు. తీసుకొచ్చారు మళ్ళీ గవర్నమెంట్ మాకి ఇంకా మంది ఒక మందికి ఇంత చిన్న చిన్న హౌస్ ప్రిపేర్ చేసి మాకి ఒక్కొక్క మందికి ఇచ్చారు. ఏ సంవత్సరం అది? 2000 ఇస్వీలో. 2000 24 ఏళ్ళ కింద. అవును. చూసి ఇలాగ మేము కూడా ఉండాలి అని కొంచెం కొంచెగా డెవలప్ అయ్యాను. డెవలప్ అయ్యారు. మీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడారు ఒక సమావేశంలో. అవునవును. అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అసలు ఏంటి దాని అనుకున్న సన్నివేశం ఏంటిది? అంటే అక్కడ మా వాళ్ళు ఒక 100% పీపుల్ సుడాన్కి వెళ్ళారు. ఆఫ్రికా. ఓకే. సుడాన్లో అక్కడ ఫైట్ అయింది. యుద్ధమైంది. యుద్ధమైంది అప్పుడు చాలా మంది మా వాళ్ళు అన్ని వీడియో తీసి పెట్టారు. మేము హక్కిపికి వాళ్ళు ఇలాగ అయింది ఇక్కడ మేము బతకాలా సావాలా అని ఒక వీడియో పంపారు. ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో నరేంద్ర మోదీ సార్కి కూడా పోయింది. వాడు చూసి మా అక్కిపికి వాళ్ళు ఒక ఫ్లైట్ పెట్టి ఫ్లైట్ నుంచి అందరి అక్కిపికి సముదాయ అన్ని పీపుల్కి తీసుకువచ్చారు శివగా ఎయిర్పోర్ట్కి. నరేంద్ర మోదీ మాకి వచ్చేసి ఒక చిన్న మీటింగ్ పెట్టేసి మాట్లాడి అని వాడికి కూడా చెప్పాను. మేము ఆయుర్వేదిక్ ఇలాగా సేల్ చేసేదానికి ఆఫ్రికా వెళ్ళాము, మేము మీరు మాకు సాయం చేశారు అని చెప్పాను మేము. ఓకే. నార్మల్గా ఏ ప్రొడక్ట్కైనా ఎఫ్ఎస్ఎస్ఐ అని ముద్రలు లేకపోతే ఇలాంటి కొన్ని స్టాంపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి సార్. అన్నీ ఉన్నాయి. అన్నీ ఉంటాయి. ల్యాబ్ టెస్ట్ కూడా ఉంటాయి. మీకు జిఎస్టీ కావాలా జిఎస్టీ కూడా ఉంటాయి. అన్నీ మాకు వాడే చెప్పారు, మీరు ఇలా ఇలాగా సేల్ చేస్తే దాంట్లో ఒక సర్టిఫికేట్ ఉంటుంది అది మీరు చేసుకోవాలి. ఆకాష్ భాయ్, మీకు తెలుగు ఎట్లా వస్తుంది? మరి తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, తెలుగు ఎట్లా వస్తుంది? సార్ మేము ఆంధ్ర వాళ్ళలో విశాఖపట్నం వైజాగ్ దాంట్లో ఎగ్జిబిషన్ వస్తుంది కదా, ఒక స్టాల్ ఉంటుంది, స్టాల్లో రెంట్ తీసి మేము అక్కడి నుంచి మా హీరో వెళ్ళి ఒక షాప్ పెట్టేసి. ఓకే. అంటే ఈ ఆన్లైన్ కంటే ముందు అట్లా చేసి ఉండేవాళ్ళు? అవునవును. మీరు దుబాయ్ కూడా పోయినాము? దుబాయ్, ఆఫ్రికా, ఇంకా మా వాళ్ళు అన్ని కూడా వేరే వేరే దేశం కూడా వెళ్ళారు. మాకు పండుగలు దసరా పండుగ, ఎల్లమ్మ పండుగ ఇట్లా అని మేము చేసుకుంటూ ఉంటాము. మరి మీ ట్రైబ్ వాళ్ళు ఎలాంటి పండుగలు చేసుకుంటారు? ఎన్ని పండుగలు ఉంటాయి మీకు సంవత్సరానికి? మా సొంతంగా ఫెస్టివల్ వచ్చాలంటే అది ఒక ఇయర్కి ఒకసారి వస్తుంది. ఏం పండుగ దాని పేరు? ముమ్మైన బొకడు అంటారు. ముమ్మైన బొకడు. అవును. అంటే దాంట్లో ఏ దేవతను పూజిస్తారు? మేము సొంతంగా చేయలేదు, మా దేవుడు చెప్పాలి. ఓకే. మాకు ఇలాగ పూజ చేయాలి
అంటే మీకంటూ ఒక పండుగకి ఒక రోజు లేదు? లేదు లేదు. సో దేవుడు వచ్చి మీ మీదకి వచ్చి ఈ రోజు పండుగ జరుపుకోండి, మీరు మీకు ఇబ్బంది అవుతుంది అంటే అప్పుడు మీరు పండుగ జరుపుకుంటారు? అవునవును. మరి విగ్రహాలు గుళ్ళు ఎక్కడ ఉంటాయి మీకు సంబంధించినవి? అది మాది విగ్రహ గిగ్రహ లేదు, అంటే మా తాత ముత్తాతల కాలం నుంచి మాకు రుమాలు అంటే వచ్చింది. ఓకే. అదన్నే మేము దేవుడు అంటే పూజిస్తాం. వీళ్ళకు పండుగలు అనేవి సపరేట్గా, మనకు దసరా దీపావళి లేకపోతే ఈ ఉగాది పండుగ అన్నట్టు వీళ్ళకి సపరేట్ పండుగలు ఏం లేవు. ఈ పండుగలు చూస్తూనే వీళ్ళకంటే సంవత్సరానికి ఒకటే పండుగ జరుగుతుందంట. అది మనకు కాంతారా సినిమాలో దేవుడు మీదకి వచ్చి ఏ రకమైన ఎన్విరాన్మెంట్ ఆ సినిమాలో చూపించారో అదే టైప్లో ఈ ట్రైబ్ వాళ్ళు వీళ్ళకి దేవుడు అనేది వీళ్ళ తాత రుమాల్లో పెట్టి దాచిపెట్టి ఉంచుతారంట. వీళ్ళ దేవుడు అయితే దేవుడు వస్తుంది కదా, ఎవరికైతే దేవుడు వస్తుందో వాళ్ళు వచ్చి అరే మీకు ఈసారి ఈ నెల పండుగ చేసుకోండి, ఈ మాసం పండుగ చేసుకోండి అని చెప్తే అప్పుడు ఆ రుమాల నుంచి ఆ దేవుని తీసి పూజించి పండుగ చేసుకుంటారు సంవత్సరానికి ఒకసారి. అవును సార్. సో ఇది ఈ రకమైన కల్చర్. సో మీకు ఆ పండుగ చేసుకున్నప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చా? చేయవచ్చు సార్. రావచ్చా? మేము రావచ్చు. మరి నెక్స్ట్ టైం పండుగ అయినప్పుడు పిలువు, మరి మేము వస్తాము. ఓకే సార్. ఓకే సార్. వచ్చేసినాము మన మెయిన్ క్యాండిడేట్స్ దగ్గరికి. ఏ వీడియోలో చూసినా ఎక్కడ చూసినా మనోళ్ళు మొత్తం ఈ జడలతో ఇట్లా ఇట్లా అనుకుంటా ఇంత పెద్ద హెయిర్ చూపిస్తూ ఉంటారు. ఎనీ లాంగ్వేజ్ వచ్చు మీకు? ఆరు లాంగ్వేజ్ వచ్చు సార్. ఏదేది? తమిళు, మరాఠీ, మన భాష, కన్నడ. మన భాష అంటే తెలుగు? తెలుగు కాదు, మా భాష. మీ భాష? మా భాష తెలుగు, మలయాళం, ఇంకా హిందీ. మీ భాష ఏం భాష మీది? మా భాష అంటే మా కమ్యూనిటీ హక్కి పిక్కి భాష అంటారు. మా భాష హక్కి పిక్కి భాష. మా భాషలో లిపి లేదు. లిపి లేదు? లిపి లేదు మా భాష. మీరు అంటే రాయాలంటే ఎట్లా రాస్తారు మీరు? కన్నడనే. చదువు ఎంత కంప్లీట్ అయింది? మాది 8. మీది అమ్మ? 5. 8. సో చాలా తక్కువ చదువుకొని అసలు లిమిట్లెస్గా బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలి. యాక్చువల్గా అక్క వాళ్ళు అయితే ఫోన్ పట్టుకుని వెళ్తున్నారు. చేస్తున్నారు ఫోన్ పట్టుకుని పోయి సార్? ఫోన్ అంటే మా కస్టమర్కి మేము మాట్లాడాలి. మా నెంబర్స్ అన్ని మేము వీడియోలో పెడతాము, వెబ్సైట్ లో మేము వీడియో పెడతాము. దేనికంటే ఎండుకల ప్రాబ్లం అందరికీ ఉంటాయి. కాల్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్ అడుగుతారు. అంటే వాళ్ళ ప్రొడక్ట్ ని వాళ్ళు పుష్ చేసుకోవడానికి అన్ని స్కిల్స్ నేర్చుకుని మంచిగా అనిపిస్తుంది. ఫేక్ ఏడ నిజంగా ప్రొడక్ట్ దొరుకుతుందో అర్థం కాలేదు. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ఇవి లేవు? అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, ఆన్లైన్ అని ఫేక్ వస్తుంది. ఒరిజినల్ ఉందంటే మా దగ్గర దొరుకుతుంది. మరి ఏం తింటారు మీరు రెగ్యులర్ గా? రెగ్యులర్ గా అంటే మేము నాన్ వెజ్ వెజ్ అన్ని తింటాం. దాంట్లో ఏమంటే దానికి పరిచయం లేదు. ఎన్ని నెలలు వాడాలి మీరు? లేడీస్ కి అయితే 6 నెలల కోర్స్ ఉంటుంది. 6 నెలలు? 6 నెలల కోర్స్ ఉంటుంది. జెంట్స్ కి అయితే 3 నెలల కోర్స్ ఉంటుంది. ఇది ఒక్క బాటలో వచ్చి 3 మంత్స్ వస్తుంది. 3 నెలలు వస్తుంది జెంట్స్ కి. 3 నెలల కోర్స్ వస్తే ఇట్లా ఉంటుంది జెంట్స్ కి అయితే. అంతే. రాత్రి పెట్టుకున్నది పొద్దున్న తెల్లవారే స్నానం చేసేది. గ్యారంటీ ఏంటి? 15 రోజులు మీకు మా ఆయిల్ లో రిజల్ట్ దొరకలేకపోతే మేము వాపస్ రిటర్న్ కూడా చేయవచ్చు. రిటర్న్ ఆప్షన్ ఉంది సార్. మీ నెంబర్ లో ఇస్తా డైరెక్ట్. మరి అవునా? వీటి ప్రైస్ ఎంత అమ్మ మీరు? సార్ 1700 అవుతుంది. 1700 రూపాయలు ఒక బాటల్ లో 1700 ఉంటుంది. ఓకే. మీ ఛానల్ నుంచి వాళ్ళు ఆర్డర్ చేసినారనుకో 200 డిస్కౌంట్ చేసి 1500 ఇస్తాం. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసము 200 రూపాయలు డిస్కౌంట్ చేసి ఇస్తున్నారు అన్న. ఇప్పుడు నార్మల్గా ఏ ప్రాబ్లం అయినా కొద్ది మందికి అది క్యూర్ అవుతూ ఉంటుంది. అందరికి క్యూర్ అవ్వడం అనేది కొద్ది కష్టమే. మరి ఈ హెయిర్ ఆయిల్ అనేది ఎవరికి ప్రాపర్గా యూజ్ అవుతుంది? జెంట్స్కి షైనింగ్ గా బట్టతలు అవుతుంది. అవును. వాడికి ఇది యూజ్ అవ్వట్లేదు. ఓకే. కష్టం అవుతుంది. చిన్న చిన్నగా హెయిర్ ఉంటే దాంట్లో మీరు యూజ్ చేస్తే 100% గా పెరుగుతుంది. మనం చిన్న పిల్లలకి యూజ్ చేయొచ్చు గ్రో అయ్యేదానికి హెయిర్ ఫాల్. వాళ్ళకి ఇప్పటి నుంచి యూజ్ చేస్తే వాళ్ళకి హెయిర్ ఫాల్ మన ఏజ్ కరెక్ట్ ఏజ్ వచ్చేకి విటమిన్ లోపల్స్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వనీకుండా ఇది మనం ఈ హెయిర్ ఆయిల్ చిన్నప్పటి నుంచి కూడా వాడవచ్చు. మినిమం 5 ఇయర్స్ బేబీ నుంచి మన 50 ఇయర్స్ వరకు, 50 ఏజ్ మధ్యలో ఉండే వాళ్ళే దీనికి రిజల్ట్ పొందగలుగుతారు. 50 అబోవ్ ఉండే వాళ్ళకి రిజల్ట్ రాదు. ఎందుకు? ఆ కణాలను చచ్చిపోతే మనకు అది గ్రోయింగ్ స్కిల్స్ అనేది ఉండదు అవుట్లో. ఓకే. ప్లస్ బోల్డ్ హెడ్ అంటే పూర్తిగా మొత్తం రాలిపోయి ఇలా చేతిలాగా అయిపోతుంది, నునుపుగా నునుపుగా. అలాంటి వాళ్ళకి రిజల్ట్ ఉండదు. ఓకే. హెయిర్ ఫాల్ అవుతా ఉండి ముందర సైడ్ ఈ సైడ్ ఈ సైడ్ కొంతమంది ఊడిపోతుంటాయి, ఈ సైడ్ ఫుల్గా ఊడిపోయి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది.
ఈ హెయిర్ ఫాల్ అంటే ఈ మీ ఆయిల్ వాడితే సరిపోతుందా, ఇంకేమైనా చేయాలన్నా? ఇక చికెన్ ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. సండే 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 అంటే చికెన్ 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 అనేది మన హీట్ బాడీకి, హీట్ వల్ల ఏమవుతుంది అంటే మన హెయిర్ ఫాల్, హీట్ వల్ల హెయిర్ ఫాల్ అయ్యేది. ఓకే, మనం కొంచెం ఆ చికెన్ అనేది కొద్దిగా తగ్గించాలి. ప్లస్ ఏమంటే బాడీ స్ట్రెస్ పెట్టుకోకూడదు, మైండ్ కొద్దిగా మనశ్శాంతిగా పెట్టుకోవాలి. ఆయిల్ వాడినా కూడా ఇలాంటి కొన్ని కండిషన్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది మీ హెయిర్ అనేది చెప్తున్నారు. అంతేగా, అవును అవును. అక్కిపక్కి కమ్యూనిటీ అనేది పక్షిరాజపురము అని చెప్పేసి విన్నాము. అసలు ఎన్ని ఊర్లు ఉన్నాయి ఇక్కడ ఈ అక్కిపక్కి కమ్యూనిటీకి సంబంధించిన? రెండు ఉంటాయి దగ్గర దగ్గరే. ఓకే, ఒకటి ఫస్ట్ పక్షిరాజపుర, రెండోది వచ్చి సెకండ్ పక్షిరాజపుర అంటారు. రెండు ఉంటాయి పక్క పక్కన. ఓకే, ఇదే మెయిన్ అక్కిపిక్కి కమ్యూనిటీకి ఈ రెండు ఊర్లే. పక్షిరాజపురం ఎంటర్ అయినప్పుడు మొత్తం బోర్డులే ఉన్నాయి, ఏది ఈ హెర్బల్ హైరా సంబంధించినవి బ్యానర్స్, ఎవ్వరు ఏ కుటుంబానికి ఆ కుటుంబము ఇవ్వాలే బ్యానర్స్ ఉన్నారు, ఇవ్వాలే ప్రమోషన్ చేసుకుంటున్నారు. అవును, పొద్దుగాలేస్తే మీ పని ఏంటి, అసలు ఏం చేస్తారు మీరు డే అంటే? ఇప్పుడు వీక్లీ ఒక్కొక్క పనికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఒక డే వెళ్ళి మూలికలు కలెక్ట్ చేసుకోవడము, కొన్ని మూడు సీజన్లోనే దొరుకుతాయి, అవి కలెక్ట్ చేసి పెట్టుకోవడం భద్రంగా. ఒక్కొక్క చోట్ల ఒకటి ఒక చోటే దొరకవు అన్ని, కొన్ని ఏరియాస్ వెళ్ళి స్ప్రెడ్ అయ్యి దాన్ని అన్ని కలెక్ట్ చేసి పెట్టుకోవడం ఒక వీక్ పని. నెక్స్ట్ వీక్ దాన్ని మేకింగ్ ప్రాసెస్, ఓకే, మేకింగ్ చేసి స్టాక్ పెట్టుకోవడము, అలాంటివి అడ్రస్ వాళ్ళకి కొరియర్ పంపించడం, ఇదే మా రెగ్యులర్ డే బై డే వర్క్. సో ఇప్పుడు మీకు అంటే సేల్స్ అవుతున్నాయి, మంచి బిజినెస్ అవుతుంది, డబ్బు కూడా మీకు వస్తుంది కదా, మరి డబ్బు అనేది మీ లైఫ్లను ఏ విధంగా చేంజ్ చేస్తుంది? అంటే కొద్ది మందిని డబ్బు అనేది ఆగం చేస్తుంది. అవునవును, మీ లైఫ్లో ఎట్లా మార్పు చెందుతున్నాయి? మా లైఫ్లో డబ్బుని మా వర్క్ అంటే ముందు మేము చాలా పేదరికంలో ఉండేవాళ్ళం, చదువులు ఉండేవి కాదు, మా క్యాష్లో చాలామంది ఉద్యోగాలు కూడా చేయట్లేదు. దానివల్ల మాకు ఇప్పుడు ఏమనిపిస్తా ఉంటే ఈ డబ్బు వల్ల మా పిల్లల్ని బాగా మంచి స్కూళ్ళల్లో చదివించుకొని మంచి ఎడ్యుకేట్ చేసి ప్రతి పోస్ట్లో ప్రతి జాబ్లో మా అక్కిపిక్కి వాళ్ళు ఉండేలాగా చేసుకోవాలనేది మా కోరిక. నైస్, సూపర్ అన్న. ఇక్కడ ఇది వీళ్ళ స్ట్రక్చర్, వీళ్ళ ప్రిపరేషన్ చేసిన స్ట్రక్చర్ ఇది. ఇదంతా మీ ఆఫీస్? ఇది ఇది మా ఆఫీస్. ఇక్కడ నుంచే ప్యాకింగ్ చేసి వెళ్తుంది క్యాష్ అండ్ డెలివరీ. ఇంత బాగా ఉన్నది. ఇది ఎన్ని లీటర్ల ఆయిల్ అవుతుంది? 600 లీటర్. 600 లీటర్? ఎన్ని రోజులు మరగ పెడతారు దీన్ని? ఇది 2 రోజులు 3 రోజులు అయిపోతుంది. చెప్తున్నారు కదా సీక్రెట్ సీక్రెట్, అది ఏం సీక్రెట్ ఉంటే అది ఇదే సీక్రెట్. సీక్రెట్ అంట, ఇది మాత్రం బయటికి చెప్పారంట. ఈ కమ్యూనిటీ మొత్తం ఒకవేళ ఎవరైనా లీక్ చేస్తే మాత్రం ఊరించే బహిష్కారం. ఈ పొడి ఇందులో వేసేసి, సో దీంట్లో అయితే నో కెమికల్, నో కెమికల్, నో సైడ్ ఎఫెక్ట్. యాక్చువల్ గా మీరు చదువుకోలే కదా, మరి ఆర్డర్స్ అన్నింటినీ ఎట్లా తీసుకుంటున్నారు? వెబ్సైట్ ఎట్లా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఇది ఖచ్చితంగా అర్థమైంది అంటే వీళ్ళ మార్కెటింగ్ వీళ్ళే చేసుకుంటున్నారు, వీళ్ళ కష్టాన్ని వీళ్ళే పొందుతున్నారు. ఎట్లా మీకు ఫోన్ చేస్తారా? ఫోన్ చేస్తారు, ఇలా లేకపోతే వెబ్సైట్ లే చేస్తారు, లేకపోతే వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు. ఎంత చదువుకున్నాను? ఎస్ఎల్సి. ఎస్ఎస్సి? సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అంత పెద్ద చదువు చదువుకోలేదు. మనడేమో 8 అంట, మనడేమో 12 అంట, కానీ మంచిగా కలిసిపోయారు, మంచిగా అనిపించింది. ప్యాకింగ్ పార్సల్ రూమ్ ఇది. సో ఈ అక్కిపీకి కమ్యూనిటీలో ఓవరాల్ గా 2000 మంది ఉన్నారు. అవును సార్, 2000 మందికి తెలుసు ఇది ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఆయిల్ ప్రిపేర్ చేయాలనేది. కానీ ఇప్పుడు మనకు మనం పిలిచింది వీళ్ళు కాబట్టి, మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఆర్డర్ ఆ బాటిల్ మీద ఇగో వీళ్ళ ఫోటో వస్తేనే మనది అని చెప్పి నమ్మండి. ఫేక్ అనేది చాలా అయిపోయింది, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మంచిగా డెవలప్ అవుతున్నారు. ఏమనిపించింది డిఫరెంట్ అంటే, మీ దగ్గర కొంచెం ఫ్రీగా ఫ్రీగా మాట్లాడడానికి చాలా మంచిది అనిపిస్తుంది. మంచిగా కలిసిపోయినాము మనడు కూడా, మా అంటే వీళ్ళందరితోనే హ్యాపీగా అనిపించింది. మీ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవాలి, బిజినెస్ స్కిల్స్. ఆల్ ది బెస్ట్. నా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ మీద నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఫోన్ చేసి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ, శుక్రియా. మిలింగే మీ పండగకి ఇన్వైట్ చేయి. ఓకే, రైట్.